పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం భీమ్లా నాయక్. రానా దగ్గుపాటి ఈ మూవీలో డానియల్ శేఖర్ అనే పవర్ఫుల్ పాత్రలో నటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగర్ కే చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ మొదలైంది. అసలు భీమ్లా నాయక్ చిత్రానికి తొలి రోజు వచ్చిన వసూళ్లు ఎంతనే వివరాల్లోకి వెళితే, భీమ్లా నాయక్ చిత్రం తొలి రోజు 43.10 కోట్ల గ్రాస్, నెట్ కలెక్షన్స్ 37.15 కోట్లు వసూళ్లను సాధించింది. ఏరియా వైజ్ తొలి రోజు కలెక్షన్స్ కోట్ల రూపాయల్లో నైజాంలో 13.6, సీడెడ్లో 3.25, గుంటూరులో 2.51, కృష్ణాలో 0.89, నెల్లూరులో 1.4, వెస్ట్లో 3.2, ఈస్ట్లో 1.94 కోట్లు. అంటే మొత్తంగా 28.15 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూళ్లను భీమ్లా నాయక్ సాధించింది. ఓవర్సీస్లో భీమ్లా నాయక్ చిత్రం శుక్రవారం సాయంత్రానికి $1 మిలియన్ మార్కుని క్రాస్ అయ్యారు. అంటే మన కరెన్సీలో 9 కోట్ల మేరకు వచ్చినట్టు ట్రేడ్ టాక్. తెలుగు నేటివిటీకి తగ్గట్టు పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బేస్ చేసుకుని మలయాళ చిత్రం అయ్యప్పనం కోశ్యం సినిమాను త్రివిక్రమ్ మార్చిన తీరు ఆకట్టుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ను బేస్ చేసుకుని రానా దగ్గుపాటి క్యారెక్టర్ను కూడా దానికి పోటీగా మలిసిన తీరు అభినందనీయం. నిత్యమీనన్ సంయుక్తమీనన్ హీరోయిన్స్గా నటించారు.